మూడు నెలల విరామం తర్వాత తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారం వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రమణి పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అర్జీలు స్వీకరించి వాటిని పరిశీలించి పరిష్కారం చేస్తామని ఆర్డీఓ చంద్రమణి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి ఎప్పటికప్పుడు అర్జీదారులకు పరిష్కారం చూపాలని ఆర్డీఓ అధికారుల్ని ఆదేశించారు. మనకి కొన్ని దరఖాస్తులు వచ్చేయండి, వాటిని వెంటనే ఆయా మండలాధికారులకు, వివిధ శాఖ అధికారులకి రిఫర్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తెప్పించుకొని ఆయా అప్లికెంట్స్కి అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా నివేదించబడుతుందండి. అలాగే పీజీఆర్ఎస్ కింద మనకి బియాండ్ ఎస్ఎల్ఏ కింద రెవెన్యూ డివిజన్ లెవెల్లో తహసీల్దార్ నాయుడుపేట ఒకటి ఉంది, తహసీల్దార్ పెళ్లపూర్ ఉందండి, అది విత్ ఇన్ ఎస్ఎల్ఏలో ఉంది. వాటిని కూడా మేము పర్యవేక్షించి వెంటనే వాటిని రిడ్రెస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వివిధ సమస్యల మీద వచ్చినటువంటి రిపోర్ట్స్ కూడా న్యూస్ ద్వారా వచ్చినటువంటి వాటి మీద కూడా రిపోర్ట్స్ తెప్పించుకోవడం జరుగుతుందండి. వచ్చిన వాటి అన్నిటి మీద కూడా ఆయా మండలాధికారులతో, యాజ్ వెల్ యాజ్ డివిజనల్ అధికారులతో, తహసీల్దారులకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగిందండి. వీలైనంత వరకు ఒకటి రెండు తేదీలో ఆయా రిపోర్టును తెప్పించుకొని కలెక్టర్ గారికి నివేదించబడుతుంది. అదేవిధంగా ఆయా సమస్యల మీద స్పందించి ఆ సమస్యలు పరిష్కరించేటట్టు మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. స్వాగతం సుస్వాగతం. నెల్లూరు జిల్లా వరకుంటపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలకు విచ్చేయుచున్న ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి స్వాగత సుమాంజలి. నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు అఖండ మెజారిటీతో ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా విజయం సాధించిన గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ గోళ్ల భాస్కర్రావు, గుంటూరు నరసయ్య, వరకుంటపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామ ప్రజలు. హార్దిక శుభాకాంక్షలు. ప్రతి అడుగు ప్రగతి కోసం, ప్రతి ఆలోచన ప్రజల కోసం, ప్రగతి సాధన లక్ష్యంగా నియోజకవర్గ పురోభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్న ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సైదు ఉంగరాల కాళేశం, టీడీపీ మైనారిటీ నాయకులు, ఏఎస్పేట. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్ 13వ తేదీ గురువారం అంకురార్పణ, ధ్వజారోహణం. 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం, గంగోత్సవం. 23వ తేదీ ఆదివారం రథోత్సవం. జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి. హృదయపూర్వక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజా సేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రభంజనం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చూరగొంటున్న మా ప్రీతమ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ షఫీ, బూత్ లెవెల్ అసిస్టెంట్ కన్వీనర్, ఏఎస్పేట. సయ్యద్ ఫజిలా, డాటర్ ఆఫ్ సయ్యద్ షఫీ.